ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే డిఎస్సి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో ముందు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దానికి సంబంధించి న్యూస్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి న్యూస్ చూసినట్లయితే విద్యా వాలంటీర్ల నియామకంలో పక్షపాత వైఖరి అనే హెడ్లైన్స్తో న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్టీయు విశాలాంధ్ర బ్యూరో అమరావతి న్యూస్. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వాలంటీర్లను నియమించి మిగిలిన ప్రాంతాలకు పక్షపాత వైఖరిని చూపించారని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ జోసెఫ్, సుధీర్ బాబు, జి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్టీయు రాష్ట్ర కార్యాలయం నుంచి వారిద్దరు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వాలంటీర్ను నియమించకుండా వివక్షత చూపారని పేర్కొన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో 450 మండలాల్లో 450 వాలంటీర్ల నియామకానికి ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో 10,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీగా ఉన్నాయంటూ ప్రభుత్వమే గుర్తించి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తుందని వివరించారు. విద్యా ప్రమాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి న్యూస్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి డిఎస్సికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫేస్బుక్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక డిఎస్సితో మీ ముందు ఉంటాను. నేను మీ రాజ్కుమార్. ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి ప్రిపరేషన్. డిఎస్సి నోటిఫికేషన్ వెయిట్ చేసుకోకుండా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.